విశాఖలోని గీతం యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ సెరమనీ 2024 కార్యక్రమం ఘనంగా జరిగింది. యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ డి గుణశేఖరన్ అధ్యక్షతన జరిగిన పట్టభద్రుల దినోత్సవంలో 3000 మందికి పైగా విద్యార్థులు పట్టాలను అందుకున్నారు. ముఖ్య అతిథిగా ఎక్వైరస్ గ్రూప్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ శిల్పా గుప్తా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. వినూత్న ఆలోచనలతో విద్యార్థులు అవకాశాలను చేజిక్కించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సవాళ్లకు పరిష్కారం చూపాలన్నారు శిల్పా గుప్తా. విద్యార్థుల విజయమే తమ విజయమన్నారు గీతం యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ డి గుణశేఖర్. అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ తీసుకున్నారు సుమారు 1000 మంది, పీజీ డిగ్రీస్ తీసుకున్నారు 99 మంది, పిహెచ్డి డిగ్రీ తీసుకున్నారు. ఇది ఓన్లీ గీతం డీమ్డ్ యూనివర్సిటీ వైజాగ్ క్యాంపస్ మేరకే. ఆల్రెడీ మనకి బెంగళూరులోని కాన్వకేషన్ అయ్యింది, హైదరాబాద్ క్యాంపస్లో కూడా లాస్ట్ వీక్ సాటర్డే గ్రాడ్యుయేషన్ అయ్యింది. సో ఇది దీంతో మనకి ఈ సంవత్సరానికి గ్రాడ్యుయేషన్ సెరమనీలు అన్నీ పూర్తయ్యాయి. స్టూడెంట్స్ వాళ్ళు 3-4 సంవత్సరాలు పడ్డ కష్టాన్ని అంతా మర్చిపోయి ఆ డిగ్రీ తీసుకునే ఆనందం ఉంటుంది చూడండి, అది చాలా అదృష్టం. ఈవెన్ పేరెంట్స్ కూడా వాళ్ళు చేసిన సాక్రిఫైసెస్కి, వాళ్ళు పిల్లల భవిష్యత్ గురించి, వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన డబ్బు గురించి కానీ, వాళ్ళు పడ్డ బాధలు అవన్నీ మర్చిపోతారు. మాకు కూడా చాలా ఆనందం, ఎందుకంటే మా స్టూడెంట్స్ సక్సెసే మా సక్సెస్సు. వాళ్ళు ఆనందించినప్పుడు మాకు కూడా ఆనందం చాలా ఉంటుంది. 80% మంది స్టూడెంట్స్ ప్లేస్ అవయ్యారు, ఇది ఇంకా కంటిన్యూ అవుతున్నాయండి. 20% కూడా మిగిలిన 2-3 నెలల్లో వాళ్ళకి కూడా జాబ్స్ వస్తాయి. ఇప్పుడే మళ్ళీ ఐటీ సెక్టర్ మళ్ళీ ఓపెన్ అవుతుంది. గీతం స్టూడెంట్స్ అంటే చాలా డైనమిక్ అని, దానికి తోడు చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ అండర్ గ్రాడ్ చదివి విదేశాలకి మాస్టర్స్ ప్రోగ్రామ్స్కి వెళ్తారు. లేటెస్ట్ వన్ హ్యావ్ బీన్ ఇన్ AI అండ్ ఫిన్టెక్, బికాస్ ఇన్ ద లాస్ట్ 2-3 ఇయర్స్ దేర్ హ్యావ్ బీన్ మోర్ దెన్ 500 స్టార్ట్అప్స్ ఓన్లీ ఇన్ ద AI స్పేస్. ద సెకండ్ ఇన్ మై వ్యూ ఇస్ ఫిన్టెక్. ఇఫ్ యూ సీ, ఎస్ ఎస్, ద లార్జ్ నెంబర్ ఆఫ్ స్టార్ట్అప్స్ దట్ హావ్ కమ్ అప్ ఇన్ ద ఫిన్టెక్. ఎస్, ద See, what startups do is, in my view, they should either increase the convenience of doing something. Like if you have an app for travel or food delivery, it increases the convenience. In case of fintech startups, they increase the convenience of doing something and they bring down the cost of intermediation or anything like that. So that has really taken over. If you see, there is liquid loans, there is easy salary. I mean, there are just so many. Lark. There's so many new startups that have come. It's right from the beginning, right from the inception. Sometimes even at the pre-stage, you have an idea and if you like the idea, there are investors supporting it and funding it.